నిన్న బిగ్ బాస్ టాస్క్లు అయితే చాలా బాగా పెట్టాడు. అప్పుడప్పుడు ఇట్లా టాస్క్లు పెడతట్టేనే మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడో గొడవలు, కొట్లాటలు, ఏడుపులు కాకుండా ఇలా చేస్తేనే బాగుంటుంది. ఇంకా నిన్న ఏం జరిగిందో చూద్దాం. నిన్న ప్రేరణలోను యశ్మి మాట్లాడుకుంటున్నారు. ప్రేరణ అంటుంది, ఇంకా మణికంఠను నైన్క వెళ్ళాల్సిన టైం వచ్చింది అనుకుంటా కదా అని అంటే, యశ్మి అంటుంది మణి అయితే వెళ్ళాలి, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంత ఫేక్ పర్సన్ అంటే నేను చూడలేదు, వెళ్ళిపోతేనే బాగుంటుంది మణి అని యశ్మి అంటుంది. ప్రేరణ అంటుంది, ఇంతకుముందు నువ్వే బెస్ట్ ఫ్రెండ్ టైప్ మాట్లాడినావు కదా అని అంటే, అప్పుడు తెలియకన్నానే ఇప్పుడు నా వల్ల కావట్లేదు అని చెప్పి మణికంఠ గురించి వీళ్ళిద్దరూ గాసిప్ చేసుకుంటున్నారు. ఈరోజు మణికంఠ అయితే చాలా టెన్స్లో ఉన్నాడు, నామినేషన్స్ వల్ల అనుకుంటా. నైన్క కొంచెం ఏదో పందిరి వంట చేయాలంటే వీళ్ళు నబీలును మణికంఠ వెళ్ళేసి గ్రాసరీస్ చేయడానికి వెళ్తే అసలు మా నబీలు కొంచెం ఆ సరుకులు అక్కడ ఉన్నాయి కదా అవి తీసుకురా అని అన్నందుకు ట్రిప్ అయిపోయాడు. మైక్రో మేనేజ్మెంట్ చేయొద్దు నన్ను, నాకు తెలుసు నేను ఏం చేస్తున్నానో, వెతుకుతాగా ఎక్కడ ఉన్నాయో చూస్తా కదా నువ్వు ఎందుకు చెప్తున్నావు అన్న టైప్లో నబీల్ మీద చాలా ఫైర్ అయ్యాడు. పాపం చాలా టెన్షన్లో ఉన్నాడు, అసలు నామినేషన్స్ ఉన్నాయి, ఏం జరుగుతుందో ఏందో అసలు అర్థమే కావట్లేదు పాపం మణికంఠకి. ఇంకా సర్వైవల్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గేమ్స్ మళ్ళీ పెట్టాడు. మీరు ఇంతకుముందు ఆడిన గేమ్స్లో మీ పోరాట పట్టుకొని మళ్ళీ నాకు నచ్చింది, అందుకనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేసినప్పటికి మళ్ళీ మీకు ఒక మరి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నాను, మీరు ఆడి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపండి. కాకపోతే ఈసారి ప్రతి ఓటమికి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే జరుగుతుంది. మీ ప్రైజ్ మనీ కూడా 1 లాక్ నుంచి 1.5 1.5 లాక్ మీకు యాడ్ అవుతుంది. గెలిచిన టీంకి మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి అని చెప్పి, ప్రయోజనం ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. సర్వలాది ఫిట్టెస్ట్ గేమ్స్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి తాళం విడిపించు, టైర్ నడిపించు. ఈ టాస్క్లో శక్తి క్లాన్ నుంచి నిఖిల్, మన కాంతారా క్లాన్ నుంచి విష్ణు పోటీ పడ్డారు. దీంట్లో ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో లాక్ వేసి ఇట్లా బాక్స్లో బాక్స్ ఉంటుంది, ఆ దానిలో దానికి టైర్స్ ఉంటాయి, చిన్న స్మాల్ టైర్స్, ఆ టైర్స్ని లాక్ తీసేసి వాటర్లోంచి బయటకు వచ్చేసి మళ్ళీ అవి చిన్న బాక్స్లో వేయాలన్నమాట. ఈ టాస్క్ ఇది కొంచెం టఫ్గానే ఉంది, కానీ మరి కాంతారాటి నుంచి విష్ణుని పంపించారు. మరి విష్ణు అసలు ఇట్లాంటి గేమ్స్ ఆడలేదు, నార్మల్ గేమ్స్ ఆడట్లేదు, ఇంత టఫ్ గేమ్ని మరి విష్ణు ఎందుకు ప్రిఫర్ చేశారో మరి కాంతారా టీంకే కలవాలి. ఇట్లాంటి దానికి నబీల్ యూజ్ చేసుకోవాలి. నార్మల్ చిన్న గేమ్స్కి నబీల్తో ఆడిపించడం వల్ల లాసే అవుతుంది మరి. కాకపోతే ఇద్దరు బాగానే ఆడారు, కాకపోతే విష్ణుకి అసలు తాళమే ఓపెన్ చేయలేదు. నిఖిల్ తాళం ఓపెన్ చేసాడు, టైర్లో తీసుకొని వచ్చి ఏడాని ట్రై చేసుకొని ఒకటే పడింది, బాక్స్లో 4 మాత్రం పడలేదు. ఇంకా 10 నిమిషాల్లోనే ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఇది సాధ్యం కాలేదు, ఇద్దరు ఓడిపోయారు. కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మొదటికి వచ్చింది. అంటే ఇప్పుడు 10 మంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ జరుగుతుంది. దీంట్లో ఆయన తర్వాత మళ్ళీ ఇంకో ఛాలెంజ్ పెట్టాడు, సెకండ్ ఛాలెంజ్, జాగ్రత్తగా నడువు లేకపోతే పడిపోతావు. దీంట్లో ఏంటంటే ఒక స్లైమ్కి అటు ఇటు బాక్సులు ఉంటాయి, ఒకవైపు బాక్స్ ఉంటుంది, దాంట్లో 8 బాల్స్ వేయాలి, అవి నడుచుకుంటూ వేయాలి. ఇది కొంచెం టఫ్ అనుకోవచ్చు, బ్యాలెన్స్ చేసుకుంటూ వేయాలి. ఈ శక్తి క్లాన్ నుంచి యశ్మి వచ్చింది, కాంతారా క్లాన్ నుంచి మణికంఠ వచ్చాడు, ఇద్దరు బాగానే ఆడారు. మణికంఠ అయితే ఫుల్ టెన్షన్లో ఉన్నాడు, పక్కన నుంచి వీళ్ళు అరుస్తున్నారు, అరవద్దని వీళ్ళు నాకు అరిస్తే నా వల్ల కావట్లేదు, బ్యాలెన్స్ ఆగిపోతుంది నాకు అని చెప్పి అని అంటుంటే యశ్మి వచ్చేసి బాగానే ఆడారు ఇద్దరు. 8 మినిట్స్లో చేయాలి ఇది, 8 మినిట్స్లో చేసేసరికి యశ్మి చేసేసింది, సక్సెస్ అయింది, శక్తి క్లాన్ గెలిచింది. ఇంకా కాంతారా ఈసారి ఓడిపోతే ఇంకా అది 1.5 లాక్ గెలిచినందుకు ప్రైజ్ మనీలో యాడ్ అయింది. కాంతారా టీం నుంచి ఎవరిని తొలగించాలి అనేది మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి కాంతారా టీంకి బిగ్ బాస్ చెప్పాడు. అయితే వీళ్ళందరూ కాంతారా టీం అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఇంకా ఎవరిని
తీసేయాలని డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆయన కాని చెప్పింది ఓన్లీ నామినేషన్స్లో ఉన్న నలుగురికి మళ్ళీ ఒక అవకాశం ఇస్తే బెటర్ అవుతుంది అని చెప్పి మేనక చెప్పింది. ఇంకా ప్రేరణ అంది ఆల్రెడీ అవకాశాలు వచ్చినాయి కదా మణికంఠకి ఉన్న విష్ణుకి, మరి వాళ్ళని తీసేసి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బెటర్ అని చెప్పి అన్నది. నబీలేమో సీత పేరు చెప్పాడు, ఆల్రెడీ నీకు ఇమ్యూనిటీ ఉంది, నువ్వు నామినేషన్స్లో లేవు కాబట్టి ప్లస్ ఇంకా సీతకి సీత వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది అంటే విష్ణు కూడా అవును ఇది నబీలు చెప్పిన పాయింట్ కరెక్ట్ ఉంది, సీత వెళ్తే బాగుంటుంది అని చెప్పి చెప్పింది. ఆమె కూడా ఒప్పుకుంది. వీళ్ళందరూ అట్లా డిస్కషన్ చేసుకున్నప్పుడు ఇంకా ఫైనల్గా సీత నేనే వెళ్తే బాగుంది అనుకుంటున్నాను, నేనే వెళ్ళిపోతాలే అని చెప్పి డిసైడ్ అయింది. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు, నీకు ఎవరైతే గేమ్లో ఆడితే ఓడిపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళని తీసేయాలి, వాళ్ళని వాళ్ళ పేరు చెప్పుకోవాలంటే ఇంకా డిస్కషన్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎవరు ఓడిపోతే మరికంటే ఆడితే ఇంకా గ్రూప్ అంటే ఆయనకి ఏమైనా ఇన్పుట్స్ ఇస్తుంటే తీసుకోవట్లేదు కాబట్టి ఆయన టెన్స్లో ఉన్నాడు ఓడిపోతాడని చెప్పి వీళ్ళందరూ డిస్కషన్ చేసుకున్నప్పుడు జరిగి మాటల్లో వచ్చింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను వేరే పేరు వేరే ఓకే వేరే ఛాయిస్ లేక మళ్ళీ మణికంఠ పేరు చెప్పింది. మణికంఠ మళ్ళీ ఈ టీంలో శక్తి టీంలో ఉన్నప్పుడు కూడా మణికంఠనే తీసేశారు. అప్పుడు మణికంఠ తీసేసినప్పుడు శక్తి టీం ఇప్పుడు కాంతార టీం ఎంత గోల చేశారంటే అందరు కలిసి మణికంఠ మీద ఏదో కావాలంటే తీసేసినట్టు చేశారు. కానీ ఇప్పుడు కాంతార టీంలో ఉన్నప్పుడు కూడా మణికంఠనే తీసేశారు. ఇప్పుడు దాన్ని బట్టి అర్థమైపోతుంది అంటే వేరే వాళ్ళ స్థానంలో నువ్వు ఉన్నప్పుడే తెలుస్తుంది అసలు మనం వేరేలా చేయగలుగుతామా లేదా అని. అందుకని ఇప్పుడు సేమ్ ఇప్పుడు కూడా మణికంఠనే తీసేశారు. మరి ఇప్పుడు వీళ్ళు తప్పు చేసినట్టు కాదు కదా. థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి రోల్ బేబీ రోల్. దీనిలో ఏంటంటే 50 పాయింట్స్ సాధించాలి 5 మినిట్స్లో. దీంట్లో ఏంటంటే బాల్ ఇట్లా రోల్ చేసుకుంటూ బాక్స్లో వేయాలి. అవి పాయింట్స్ ఉంటాయి 5, 10, 15 అట్లా పాయింట్స్ ఉంటాయి ఇట్లా వేసుకో ఇట్లా. మరి కాకపోతే మధ్యలో బాడీ రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అది కొంచెం కష్టమే. అంటే కాంతార టీం నుంచి నబీల్ వచ్చాడు, శక్తి క్లాన్ నుంచి మన ఆదిత్యవన్ గారు వచ్చారు. మధ్యలో బాడీ ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కరెక్ట్ టైంలోనే వేయాలి. అది నబీలేమో ర్యాండమ్గా వేస్తున్నాడు, ఆదిత్యమేమో ఒకసారి వేసిన తర్వాత అది కరెక్ట్గా టర్న్ అయ్యే టైంకి వేస్తున్నాడు. ఒకసారి లాజిక్ పట్టుకోవాలి దీంట్లో అది ఒక కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ పట్టుకుంటే నువ్వు ఇనికి పాయింట్ సాధించడం ఈజీ అనమాట. అందుకే నబీల్కి సెకండ్ టైం వచ్చింది. సెకండ్ కొంచెం సేపటి తర్వాత అప్పుడు నబీల్ గ్రహించాడు. అప్పటికి ఆదిత్యం 50 పాయింట్స్ వచ్చేసినాయి. ఆదిత్యం నబీల్ అన్నాడు ఇది లక్ బేస్ మీద ఆడిన ఆట అని అన్నాడు. కానీ లక్ బేస్ మీద కాదు ఇది, ఎందుకంటే అది ఎగ్జాక్ట్ పాయింట్లో అది పట్టుకోవాలి ఆ క్యాచ్ చేస్తేనే. అందుకనే నబీల్ కూడా కొంచెం తర్వాత ఆయనకి తెలిసిపోయింది కరెక్ట్గా ఎట్లా వేయాలనేది. కానీ ఓడిపోయినందుకు ఇంకా నబీల్ అట్లా అన్నాడు. కానీ అసలు లక్ బేస్ కాదు, అది ప్యూర్ స్ట్రాటజీ అనమాట. స్ట్రాటజికల్గా వేయాలి కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంలో. అది ఆదిత్యం ముందు పట్టుకున్నాడు కాబట్టి గెలిచాడు 50 పాయింట్స్. తర్వాత శక్తి టీం ఈసారి కాకపోతే ఆల్టర్నేటివ్ ఇస్తున్నాడు బిగ్ బాస్ కూడా. ఒకసారి ఏమో శక్తి ఏమో ఓడిపోయిన వాళ్ళ టీం నుంచి వాళ్ళ మెంబర్సే ఎవరో ఒకరు తీసుకోవచ్చు. కానీ ఈసారి మళ్ళీ శక్తి క్లాన్కి ఇచ్చాడు చాయిస్ ఎవరిని తీసేయాలని చెప్పి. ఇంకా వీళ్ళందరూ డిస్కషన్ చేసుకున్నారు. విష్ణుప్రియ పేరు వచ్చింది, సీత పేరు వచ్చినాయి. ఎందుకంటే సీత నామినేషన్స్లో లేదు అందుకని ఒక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈమె ఎన్ని గేమ్స్ వాడికి నిన్న మొన్న జరిగిన గేమ్స్లలో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు వీళ్ళందరికీ ఇస్తుంది. ఇప్పుడు కూడా నబీల్ని పంపించింది. ఇలాంటి చిన్న గేమ్లో ఎటువంటి టఫ్ గేమ్ కాదు, ప్లస్ ఇట్లా స్ట్రెంగ్త్తో ఆడాల్సిన అవసరం కూడా లేదు. కానీ అయినా కానీ నబీల్నే పంపించింది. అంటే నబీల్ పంపుతా అన్నా కానీ డెసిషన్ మేకింగ్ ఇదే కదా. ఇప్పుడు పృథ్వీ కూడా ఆడతా అన్నాడు అంటాడు, కాకపోతే పృథ్వీ వద్దని చెప్పి ఆదిత్యవన్ని పంపించాడు నిఖిల్. అట్లనే ఈమె కూడా ప్రతిసారి నబీల్నే పంపిస్తుంది తప్ప మిగతా మెంబర్స్లో కానీ ఆడడానికి అవకాశం ఇవ్వాలి కదా. ప్లస్ ఈమె కూడా వెళ్ళాలి కదా ఫస్ట్. ఒకవేళ లక్ బేస్ సిచ్యువేషన్ కాంపిటీషన్ అనుకున్నప్పుడు వేరే వాళ్ళకి మైనస్ అవుతుంది అనుకుంటే అదే నువ్వు ముందుకు వచ్చి నువ్వు ఆడాలి, కానీ నువ్వు కూడా ఆడలేదు అని చెప్పి సీతని గేమ్ నుంచి అవుట్ చేశారు.
ఇంకా సీత ఫీల్ అయిపోయింది, ఇంకా నేను ఒక్క గేమ్ కూడా ఆడలేదు, నన్ను ఎట్లా ఇస్తాను అది అది ఇది అని చెప్పి మాట్లాడింది. కానీ అన్ని అన్ని కన్సిడర్ అన్ని కన్సిడర్ చేసి ఇంకా వీళ్ళందరూ కలిసి సీతని పంపించేశారు. కానీ చాలా ఫీల్ అవుతుంది మరి ఆ అసలు ఇంత అవకాశాలు ఇన్ని అవకాశాలు వచ్చినప్పుడు ఒక్కసారి కూడా ఆడకపోవడం అవదే తప్పు. ఇంకా చీఫ్గా ఉన్నప్పుడు డిబేట్ చేస్తుంది, చీఫ్గా ఉన్నప్పుడు మాత్రం అందరి గురించి ఆలోచించాలి, మన గురించి ఆలోచించకూడదు. మన గురించి ఆలోచించకపోవడం కాదు, ఏ గేమ్కి వచ్చినప్పుడు ఆ గేమ్కి తగ్గట్టుగా ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం, అందరికీ అవకాశాలు ఇవ్వడమే చీఫ్ యొక్క లక్షణం. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు అన్ని గేమ్స్లలో, ఇప్పుడు నలుగురు ఉంటాడు, నలుగురిని ఒక్కొక్కసారి గేమ్ని బట్టి ఎవరిని పంపించాలి అని ఆలోచించుకొని పంపించాడు, అందుకే సక్సెస్ అయ్యాడు. కానీ సీత మాత్రం అదేం కాదు, డిబేట్ చేస్తుంది కానీ లాజిక్ ఆలోచించట్లేదు. ఇంకా అందరికీ అవకాశాలు ఇవ్వాలనుకుంటుంది కానీ అందరికి అవకాశాలు కూడా ఇవ్వలేదు, నబీల్నే యూజ్ చేసుకుంది మరి అట్లా అనుకుంటా. మరి ఆమె కూడా అల్లేదు, మరి మళ్ళీ దానికి మళ్ళీ ఫీల్ అవుతుంది ఇది డెసిషన్ కరెక్ట్ కాదన్న టైప్లోనే ఆలోచిస్తుంది. మరి అసలు ఆమె లాజిక్ ఏందో మరి మనకు తెలియదు, కాకపోతే ఆమె మాటలు చెప్తుంది కానీ చేతల్లో మాత్రం అంత కనిపించదు. సీత ఏదో ఒకటి అంటే ఐ మీన్ చీఫ్గా ఉంటే అందరికీ అవకాశాలు ఇవ్వడం కాదు, అందరికి ఎప్పుడు ఎవరిని యూజ్ చేసుకోవాలి, ఎక్కడ ఎవరితో ఆడిపియాలి అనేది కూడా తెలవాలి, అప్పుడే చీఫ్ విన్ అవుతాడు. చీఫ్ విన్ అవుతాడు, చీఫ్ విన్ అయితే క్లాన్ విన్ అవుతుంది, అందరికీ యూజ్ అవుతుంది, ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు నిఖిల్ టీంలో నిఖిల్ టీం రెండు ఛాలెంజర్స్ గెలిచింది కాబట్టి వాళ్ళకి ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. మరి ఇప్పుడైతే ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజ్లు ఉంటాయి, ఎందుకంటే 5 మినిట్స్ దాకా ఉంది కదా, ఇప్పుడు 5 మినిట్స్ కంటే తక్కువ ఇంకా కాంపిటీషన్స్ ఉంటాయి. అందుకనే ఇప్పుడు సీతాన్ని అవుట్ చేశారు కదా, సీతాన్ని 1 కట్టర్ అవుట్ చేశారు అంటే ఇంకా గేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు సీతాన్ని అవుట్ అంటే ఒక పర్సన్ని తీసారు అని అంటే ఇప్పుడు ఇంకా గేమ్స్ ఉన్నట్టే, 5 మినిట్స్ కంటే తక్కువ ఉన్న గేమ్స్ ఉంటాయి ఇప్పుడు నాకు తెలిసి. ఇంకా నాకు తెలిసి ఇంకా ఎక్స్టెండ్ చేయడు 5 మినిట్స్ నుంచి 0-1 మినిట్ దాకా, ఈ మధ్య గ్యాప్లో 2 గేమ్లు పెడతాడు తక్కువ ఉండేటట్టు. ఎట్లా ఆడతారో ఈ రోజు గేమ్స్ ఎట్లా ఉంటాయో చూడాలి.